మ్యూజిక్ డైరెక్టర్స్లో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఒకళ్ళు చెప్పాలా, పది మంది పేరు చెప్పాలా? మీకు ఎంతమంది నచ్చితే అంతమంది మీన్స్ చెప్పు. కానీ ఫస్ట్ బాగా ఎక్కువ విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది ఏదో కనుక ఇళయరాజా. సో మాస్టర్ ఇళయరాజా. మీకు బాగా ఇళయరాజా మ్యూజిక్లో ఒక మంచి ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అంటే సాంగ్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ పీసెస్ చాలా ఉన్నాయి. సో నా ఆల్ టైమ్ ఇంకా నాకు ఎనీ టైం వినగలను అనుకునే ఒక స్కోర్ ఏంటి తెలుసా? గీతాంజలి అనే సినిమా. సో గీతాంజలి అనే ఫిల్మ్ బిగినింగ్ నుంచి అంటే టైటిల్స్ వచ్చే దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు ఉన్న స్కోర్ మొత్తం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో అది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే, సాంగ్స్లో ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్, మూడ్ బాగున్నా, మూడ్ బాగాలేకపోయినా, ఇరిటేటింగ్లో ఉన్నా, ఎనీ టైం ఎక్కువగా వినే ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆయనతో ఇళయరాజా గారితో ఒక సాంగ్ బాగుంది అని ఎక్కడ లేదు, అన్ని పాటలు బాగుంటాయి నాకైతే. ఓకే, మీరు బాగా లైక్ చేసేది అంటున్నా? అదే అంటున్నా, నేను చెప్పలేను, అట్లా ఒక పాటని చెప్పలేను, మినిమం బాగా పది పాటలు చెప్తా. ఎక్కువగా మీరు పాడుకుని హమ్ చేసుకునే సాంగ్ ఏం లేదా ఇళయరాజా గారు? అలా ఏం లేదు, ఏది గుర్తొస్తుంది పాడుకుంటామంట. సో ఇప్పుడు స్పాట్ ఏం గుర్తొస్తుంది? స్పాట్లో అయితే ఒక డాన్స్ మాస్టర్ ఒక సినిమా ఉంది, కమల్ హాసన్ది, దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, రాణీల వసంతలే. ఇది ఎందుకు ఇష్టం అంటే ట్యూన్లో అన్ని అప్ అండ్ డౌన్స్ అన్ని వేరియేషన్స్ ఉంటాయి. అలాగే కోకిల అనే సినిమా ఉంటుంది ఓల్డ్ ఇళయరాజా మ్యూజిక్లో, దాంట్లో ఆకాశం మేఘాలు దాటి వేళల్లు, ఆ సాంగ్లో చరణంలో చాలా వేరియేషన్స్ ఉంటాయి, అంటే మేజర్ మైనర్ చేంజ్ అవర్స్ అనమాట. సో అలా ఒక టిపికల్గా వెరీ లేదంటే ఒక డిఫరెంట్గా చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు. అంటే సింగర్స్ ప్రాపర్గా పాడేవాళ్ళే అవన్నీ ప్రాపర్గా విత్ ల్యాండింగ్స్ పాడగలరు. సో అందువల్ల అవి కొంచెం బాగా కష్టంగా అనిపిస్తాయి, బట్ చాలా బాగా నచ్చుతాయి నాకు. ఓకే, సో మీ మూవీలో ఎక్కువ డే షూట్స్ జరిగిందా, నైట్ షూట్స్ ఎక్కువ జరిగింది? 75% అదో నైట్ షూట్, మిగతా అంతా కూడా డే షూట్. సినిమాటోగ్రఫీలో మీ ఫేవరెట్ ఎవరు? సినిమాటోగ్రఫీలో నాకు ఊహ తెలిసి అద్భుతం అని అనుకున్నది పిసి శ్రీరామ్ అండ్ మధు అంబట్, తర్వాత సంతోష్ శివన్, రీసెంట్గా రత్నవేల్. సో వీళ్ళ వర్క్స్ నాకు బాగా నచ్చుతాయి. తర్వాత విందా గారిని ఒక ఆయన సమ్మోహనం అనే ఫిలిం చేశారు, అదొకటి, వీళ్ళు నాకు బాగా నచ్చుతారు. ఓకే, సో కంపోజర్స్కి నిజంగా కర్ణాటిక్ రావాలంటారా? రావాలంటారంటే రావాలి నిజానికి అయితే, అంటే నేర్చుకుంటే మంచిది కదా, ఎవరికి అంటే సబ్జెక్ట్ ఎంత వస్తే అంత మంచిది. సో సబ్జెక్ట్ బాగా ఉన్నవాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు లాంగ్ రన్లో ఉంటారు. సో గాలిపాటలు కూడా ట్యూన్ కట్టచ్చు? గాలిపాటలు యా, అంటే కంపోజ్ చేయడం డిఫరెంట్, అది కంపోజర్ ఎవరైనా అయి ఉండొచ్చు. అంటే రెండు రకాలు ఉంటాయండి, ఒక ఒక ట్యూన్ కంపోజ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఆర్ట్. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నొటేషన్ రాసి ఇలాగే ఉండాలి, రాగం బేస్డ్లో ఉండాలి, నా ఆర్డర్ ప్రకారం అందరూ ప్లే చేయాలి అనే కమాండ్ రావాలంటే మ్యూజిక్ రావాలి కంపల్సరీ. డన్. సో మీకు ఎలాంటి లైటింగ్ ఇష్టం ఉంటుంది, ఫ్రేమింగ్ని ఎలా సెట్ చేసుకోవాలనుకుంటారు? నాకు ఫ్రేమింగ్స్లో ఎక్స్ట్రీమ్ క్లోజ్లు ఉంటాయి, అవి నచ్చవు అసలు నాకు. అంటే మొఖాల మీద కెమెరా పెడితే ఇప్పుడు 70mm మీ ఫోర్హెడ్ కట్ అయిపోయి చిన్ పార్ట్ వరకు వస్తుంది అనుకోండి, అది మనం భరించలేము అంత క్లోజ్లో. సో నాకు అన్నీ కూడా మిడ్ రేంజ్లో ఉంటే బాగా నచ్చుతాయి, ఆర్ ఎల్స్ ఎక్స్ట్రీమ్ వైడ్లో ఉండాలి. సో ఒక ఎక్స్ట్రీమ్ వైడ్ షాట్ ఒకటి, ఒక మిడ్ రేంజ్ ఉండాలి, అండ్ ప్రొఫైల్ షాట్స్ సైషన్స్ ఇవన్నీ ఉంటే కనుక ఎడిట్లో ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఫ్రేమింగ్ విషయంలో ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు నైట్ మోడ్లో ఉన్నారు మీరు, ఎక్కడో ఒక పెద్ద డీప్ ఫారెస్ట్ చూపించాలనుకుంటున్నప్పుడు ఒక చెట్టు షాట్ని ఎక్కడో ఒక గ్రౌండ్ లెవెల్లో కెమెరా పెడితే మొత్తం అంతా క్యాప్చర్ అవుతుంది కంప్లీట్గా. సో అలాంటి షార్ట్స్ కొన్ని బ్యూటీ ఉంటాయి. సో ఒక కొన్ని కొన్ని షార్ట్స్ కొన్ని పెయింటింగ్లా ఉంటాయి. సో ఒక ఫాగ్ క్రియేట్ చేసి ఒక పర్సన్ వాకింగ్ షార్ట్స్ ఏమైతే ఉంటాయో, చెట్ల మధ్యలోంచి లైట్ రావడం, ఇలాంటివి చాలా బాగుంటాయి. సో ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ మధు అంబట్ గారు సినిమాలు అంటే అంజలి, మణిరత్నం అంజలి అండ్ గీతాంజలి, సో వీటిల్లో చాలా చూశాను అనమాట. సో అలాగే సినిమాటోగ్రాఫర్స్లో ఎస్ గోపాల్ రెడ్డి గారు కూడా నాకు బాగా నచ్చుతుంది వర్క్. సో డైలాగ్స్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటారు? డైలాగ్స్ నాకు పూరి జగన్నాథ్ గారు చాలా ఇష్టం అండి. ఓకే, వెరీ న్యాచురల్, చాలా లైవ్లీ ఉండాలి ఏదన్నా సరే. మన ఇద్దరు ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నాము సినిమాలో అలాగే ఉండాలి, ఏదో డైలాగ్ చెప్పామని చెప్పడం అవన్నీ, అంటే అవన్నీ సినిమాకి అవసరమైతే బాగుంటాయి, అక్కడ హీరో వాల్యూ ఉండి అవన్నీ ఉంటే బాగుంటాయి. బట్ కొత్త ఆర్టిస్టులు కాబట్టి ఎంత న్యాచురల్ వేలో ఉంటే అంత మంచిది, వినే చూసేవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది నా ఒపీనియన్ అది. సో బేసిక్గా ఎలాంటి మూవీస్ని లైక్ చేస్తారు? నేను అంటే నాకు నేను చూసే సినిమాల్లో సినిమా చాలా డీసెంట్గా ఉండాలి, అంటే లాజిక్స్ ప్రాపర్గా ఉండాలి, స్క్రిప్ట్ చాలా నీట్గా ఉండాలి,
అండ్ కొత్తగా ఉండాలి పాయింట్, ఏదో ఒక హుక్ పాయింట్ సినిమాలో ఉండాలి. తర్వాత టెక్నికల్గా కెమెరా వర్క్ బాగుండి, ఎడిటింగ్ క్రిస్పీ ఉండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా నేను ఇష్టపడతాను. సో మీరు బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మూవీ డైరెక్టర్కి ఎలా రావాలనిపించింది? యాక్చువల్లీ నేను ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు నేను లీడ్గా చేద్దాం అనుకున్నాను. అనుకున్న తర్వాత నేను తెలిసిన ఒక అబ్బాయితో టైప్ అయినప్పుడు తను ఫస్ట్ డైరెక్షన్ తనకి ఇద్దాం అనుకున్నా. తను వేరే వర్క్లో ఏదో బిజీ అయిపోవడం వల్ల అప్పటికి నేను స్టోరీ ప్లాన్ చేసుకున్నాం, స్టోరీ మొత్తం నేను ప్రిపేర్ చేసేసాను. స్టోరీ అంతా అయిన తర్వాత దీనికి నేను యాక్ట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు స్క్రీన్ ప్లే ఆల్రెడీ నేను చేసుకుంటాను, డైలాగ్స్ అలాగో నేనే రాసుకుంటాను ఆన్ స్పాట్లో. స్టోరీ నాది, మ్యూజిక్ నాది. సో ప్రొడక్షన్ అంటే మా కో ప్రొడ్యూసర్స్, మా అంకుల్ చాలామంది ఉన్నారు దీంట్లో, విఎన్ ఓలెట్టి గారు. సో ప్రొడక్షన్ వైజ్ కూడా నా హ్యాండ్ ఉంది కాబట్టి ఇన్ని క్రాఫ్ట్స్ నేను చేస్తున్నప్పుడు ఇప్పుడు డైరెక్షన్ తీసుకెళ్ళి వేరే ఎవరికైనా ఇస్తే కనుక నేను సినిమాని ఎలా చూస్తున్నానో అదే విజన్లో వాళ్ళు చూస్తారని గ్యారంటీ లేదు కదా. అందుకని నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన చందు అని ఆయన పేరు, ఆయన కో డైరెక్టర్గా చేశారు ఈ సినిమాకి. ఆయన నాకు సలహా ఇచ్చారు, మీరు ఇన్ని క్రాఫ్ట్స్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ మీరు ఏం చేయకూడదు. నా అంటే నాకు అంతవరకు నిజంగా అంత ఫోకస్ లేదు దీన్ని చేయాలని. మీకు అంటే ఆయనకు నేను స్టోరీ చెప్పాను, చెప్పినప్పుడు ఆయన ఒకటే అన్నారు, మీరు ఇంత క్లియర్ కట్గా ఇంత క్లారిటీతో సీన్ టు సీన్ అంత బాగా చెప్తున్నప్పుడు మీరే డైరెక్షన్ చేయండి, ఎవరికో ఇస్తే కూడా మళ్ళీ అది అటు ఇటు మిస్ మ్యాచ్ అవ్వచ్చు కదా అని చెప్పి ఆయన అనడంతో, ఈవెన్ మనీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మా అంకుల్ వీళ్ళందరూ కూడా ఏంటంటే నువ్వు చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే నేను హారర్ ఫిలిమ్స్ని డీల్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి నా మీద ఉంది. బికాస్ నేను సరదాగా చాలా స్టోరీస్ చెప్పేవాడిని చాలామందికి, ఎస్పెషల్లీ హారర్ స్టోరీస్ అన్నమాట. నేను మ్యూజిక్ కంపోజర్గా ఉన్నప్పుడు కూడా నా ఫస్ట్ ఫిలిం టైంలో కూడా మా డైరెక్టర్స్కి టీమ్ అంతా ఉంటారు కదా, ఏడీలందరూ కూడా, వీళ్ళందరికీ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను స్టోరీస్ చెప్పేవాడిని దయ్యాల కథలు. సో దానివల్ల నేను కూడా ఎందుకు స్టెప్ తీసుకున్నానంటే హారర్ ఫిలిమ్స్ని నేను డీల్ చేయగలను అనే నమ్మకం నాకు ఎక్కడో ఉంది. అదే ఇప్పుడు ఏ ఒక లవ్ స్టోరీయో ఇంకేదో అంటే నేను భయపడేవాడిని గ్యారంటీగా, డైరెక్షన్ అంటే పెద్ద విషయం అని చెప్పి. కానీ ఈ కథ నా కథ మీద నాకు బాగా కమాండ్ ఉంది కాబట్టి ప్రతి సీన్ టు సీన్ ఏం చేయాలో తెలుసు కాబట్టి, సో డిఓపి సపోర్ట్ నాకు ఉంది అండ్ కోడైరెక్టర్ సపోర్ట్ అందరూ ఉన్నారు కాబట్టి చాలా దిగిపోయా. సో అసలు బేసిక్గా న్యూ డైరెక్టర్ అంటే కమర్షియల్ మూవీ కానీ, లేదు అంటే ఒక లవ్ స్టోరీస్ కానీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ కానీ, లేదు అంటే ఇప్పుడు రియాలిటీగా చాలామంది పొలిటికల్ని చూపించేస్తున్నారు రియల్. సో దాని మీద ఫోకస్ చేయకుండా మీరు హర్రర్ మీద ఫోకస్ చేశారేంటి? ఎందుకంటే నాకు ఇష్టమైన జోనర్ ఇది. హర్రర్ అంటే ఇష్టం ఎందుకంటే ఇప్పుడు, సో మీరు అలా బయట ఎవరైనా పర్సన్స్కి అలా భయపడుతుంటారా? అలా పెట్టను. ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు, సరదాగా బయట వర్షం పడుతున్నప్పుడు, హెవీగా మీకు టైం పాస్ కావాలి, సరే మనం ఏమైనా కబుర్లు చెప్పుకుందాం అనుకున్న టైంలో అసలు దెయ్యాలు నమ్ముతావా అని అడుగుతా ఫస్ట్. అనగానే ఏమవుతుందంటే నైట్ ఎఫెక్ట్లో మీకు నిజంగానే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో రెగ్యులర్ టాస్క్ అన్ని ఎప్పుడు మనం అనుకుంటాం కదా, దానికంటే ఇలా స్పెషల్గా ఏదైనా ఒక ఫోకస్, ఒక అటెన్షన్ డ్రా చేయాలి అనే టాపిక్స్లో హారర్ ఒకటి. కొంతమంది భయపడచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ బాగుండొచ్చు వినడానికి, కొంతమంది అసలు వినడానికి ఇష్టపడకపోవచ్చు, రకరకాలుగా ఉంటాయి కదా. సో చిన్నప్పటి నుంచి ఈ హారర్ స్టోరీస్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ జోనర్ కాబట్టి నేను దాంట్లోనే స్టోరీ డిజైన్ చేసుకుని దాంట్లోనే డైరెక్షన్ దిగాను. ఎలాంటి సీన్స్ చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అద్భుతంగా చేయాలనిపిస్తుంది? సీన్ అద్భుతంగా ఉన్నప్పుడు. ఓకే, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు ఎక్కువ అంటే కొంచెం ల్యాగ్ ఉండాలి, అంటే స్కోర్ చేయడానికి ఒక స్కోప్ ఉండాలి. ఇప్పుడు ఒక లవ్ సీన్ ఉందండి, లవ్ సీన్ ఇద్దరు మధ్యలో ఇద్దరు డిపార్ట్ అయిపోతున్నారు, ఓకే, అప్పుడు ఒక స్కోర్ మనం అక్కడ క్రియేట్ చేయాలి. ఇలాంటి సీన్స్ ఉన్నప్పుడు కొంత ల్యాగ్ ఉంటే, అంటే కొంచెం అలా స్లో మోషన్లో వాళ్ళు వెళ్ళడం, తర్వాత ఏదో సిల్అవుట్ షాట్లో ఇద్దరు నిలబడడం, ఇద్దరు మధ్యలో డైలాగ్ లేకుండా ఉండడం, ఎక్కువ డైలాగ్స్ లేకుండా అలా తక్కువ ఓన్లీ లుక్స్ అండ్ ఎమోషన్స్, దీంతో రన్ అయ్యే సీక్వెన్స్ ఏమైతే ఉంటుందో, అలాంటి టైమ్స్లో మన సినిమాలో ఆల్రెడీ ఒక పాపులర్ సాంగ్ ఏమైతే లవ్ సాంగ్ ఉందో వాళ్ళిద్దరి మధ్యలో, దాన్ని మనం ఒక సాడ్ వెర్షన్ క్రియేట్ చేసుకుని మెలోడియస్గా ఒక హార్ట్కి దగ్గర అయ్యేలాగా, కొంచెం పెయిన్ క్రియేట్ అయ్యేలాగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మీ మూవీస్లో సీన్ బట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని చేస్తారా, లేదు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బట్టి సీన్ని చేస్తారా? అంటే 80% ఎవరైనా సరే సీన్ బట్టి స్కోర్ చేస్తారు. అంటే ఇది హర్రర్ మూవీ కదా, హారర్ మూవీకి ఏం చేయొచ్చు అంటే కొన్ని కొన్ని ట్రాక్స్ మనం ముందు చేసుకుంటాం, ముందుగా కూడా చేసుకున్నది సెట్ కాదు అప్పుడే. ఎప్పుడు సెట్ అవుతాయంటే ఎడిట్ అయితే సెట్ అవుతాయి, మహా అయితే ఎడిట్ రూమ్లో ఒక సీన్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత
మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ట్రాక్ ఏమైతే ఉంటుందో దాన్ని పోనీ బిట్ బిట్ సింక్ చేసామంటే సింక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ లొకేషన్లోని అదే సౌండ్ ట్రాక్ తోటి దానికి తగ్గట్టుగా తీయడం అనేది అంత ఈజీ కాదు, అంత సెట్ కాదని నాకు అనిపిస్తుంది. బట్ లొకేషన్లో ఉన్నప్పుడే కొంచెం ల్యాగ్ మెయింటైన్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మనం స్కోప్ ఇస్తున్నాం అంటే కనుక డెఫినెట్గా మనం స్కోర్ చేయొచ్చు బాగా. అసలు మీ ఫస్ట్ మూవీయే హర్రర్ మూవీ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? బికాజ్ నాకు ఇష్టం కాబట్టి హర్రర్ ఫిలిమ్స్. ఇంకొకటి ఏంటంటే, యా మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు నా ఫస్ట్ ఫిలిం నేను ఒక లవ్ స్టోరీ తీసుకుంటే నన్ను ఎవరు చూస్తారు లవ్ స్టోరీలో? అంటే నా ఇది నాలో ఉన్న ప్రశ్న చెప్తున్నాను. నేను ఎందుకు తీసుకున్నా చెప్తా. లవ్ స్టోరీస్ చేయాలంటే ఒకటి డైరెక్షన్ బాగుండాలి, తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు బాగా గ్లామరస్గా కనిపిస్తే కొంచెం బాగుంటుంది సేమ్ స్క్రీన్లో, తర్వాత యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు బాగుండాలి, తర్వాత సాంగ్స్ చాలా బాగుండాలి, అండ్ సినిమాటోగ్రఫీ చాలా కేర్ తీసుకుని ఇవన్నీ ఒక ప్రాపర్ వేలో ఎమోషన్ క్యారీ అయితే కనుక అది కూడా కొత్త ముఖాలు కాబట్టి అది విపరీతంగా పబ్లిసిటీ చేసి రీచ్ అయ్యేలా ఉంటే జనం థియేటర్స్ రావచ్చు. అదర్వైజ్ ఏంటంటే ఎవరు చూస్తారు అనే భయం నాకుంది. ఇంకొకటి కామెడీ, కామెడీ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం అది. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, మీరు ఏం జోక్ వేస్తే నవ్వుతారో నాకు అర్థం కాదు. అలానే కొంతమంది జోక్ నిజంగా జోక్ కూడా నవ్వరు. సో అందరినీ ఇనానిమస్గా నవ్వించాలి అంటే అది చాలా పెద్ద విషయం, అది అంత ఈజీ కాదు. సో అది ఇంటూ నెక్స్ట్ థ్రిల్లర్స్. థ్రిల్లర్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి, ఒక మర్డర్ మిస్టరీ అని కానీ ఇవి కానీ అవి కానీ చాలా రన్ అవుతున్నాయి. చేయొచ్చు ఆప్షన్ ఉంది, కానీ ఇంకేమైనా ఉందంటే కనుక హారర్. వై హారర్ అంటే కనుక హారర్ ఫిలిమ్స్లో నా ఒపీనియన్లో డెవిల్ ఈజ్ ద హీరో, నాట్ మీ. సో ఎప్పుడైతే నేను తెలివిగా డెవిల్ని హీరోగా చేశానో సో ఫోకస్ మొత్తం నా మీద నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. సో అండ్ స్క్రిప్ట్ ఎప్పుడైతే చాలా టైట్గా ఒక స్టోరీ బేస్డ్ ఉందో, స్టోరీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో దాంట్లో క్యారెక్టర్సే కనిపిస్తాయి కానీ హీరో కనపడ్డు. సో నా ఉద్దేశంలో స్టోరీ బాగుండాలి, స్క్రిప్ట్ చాలా టైట్గా ప్రాపర్గా ఉండి హారర్ ఫిలిమ్స్లో ఇప్పుడు మన డెవిల్ని హీరో కనుక పెడితే కనుక ఆబ్వియస్లీ కథ ప్రకారమే నన్ను చూస్తారు, తప్పితే నన్ను ఒక స్పెషల్గా వీడి హీరో అన్నట్టుగా ఎవరు చూడరు. సో నాకు అదే కావాలి. అంటే మనం ఫస్ట్ స్టెప్ కాబట్టి నేను ఎక్కడో ఉండాలి, ఒక క్యారెక్టర్ మాత్రమే అయి ఉండాలి. ఫిలిం ఎండ్ వచ్చేసరికల్లా నేను దాంట్లో హీరో అవ్వాలి, తప్పితే బిగినింగ్ సీన్ నుంచి నేను హీరోలో బిహేవ్ చేయకూడదు. సో నా థింకింగ్ అట్లా ఉంటుంది. కాబట్టి నేను నమ్మాల్సింది స్క్రిప్ట్, సో కథే హీరో. స్టోరీ ఎప్పుడైతే హీరోగా ఉంటుందో ఆబ్వియస్గా స్టోరీలో యాక్ట్ చేసే హీరోలకు కూడా పార్ట్ నేమ్ వస్తుంది. అందుకనే నేను ఈ జోనర్ తీసుకున్నాను.